ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-23 వచనాలు చదువుదాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడివార్సమున కూర్చుండ బెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరసుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రభువును స్తుతిద్దాం. ఈ మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రభువైన యేసుక్రీస్తును పరలోకములో కుడిపార్శ్వమును హెచ్చించి నాయన, మరి సమస్తమైన అధికారము కంటే, ప్రభుత్వము కంటే, మరి మూడు లోకాలలో కూడా మీరు హెచ్చించి, మరి ఆయనతో కూడా మమ్మల్ని కూడా కూర్చుండబెట్టి నాయన సమస్తము నింపుచున్న మీ సంపూర్ణతలో మమ్మల్ని కూడా క్రీస్తునందు సంపూర్ణులు చేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటల ద్వారా మా జీవము మా ప్రభు అయిన క్రీస్తును జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యం కలిగించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఎపిసిల్కి రాసిన పత్రిక క్రీస్తు శరీరాన్ని అనగా సంఘం యొక్క విశిష్టతను జ్ఞాపకం చేస్తాం. సంఘాన్ని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, అసలు ఆయన దయాపూర్వక సంకల్పం ఏమిటి అనేదాన్ని చూస్తున్నప్పుడు ఈ మొదటి అధ్యాయంలో ఒక అద్భుతమైన సంగతి మనకు అనిపిస్తుంది. దాన్ని మనం కనుక మనం చూసినట్లయితే, మొదటి నుంచి చూస్తున్నప్పుడు నేను వచనం చెప్తాను చూడండి, 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన, ఆయన అనేది అండర్లైన్ చేయండి, ఆయన అక్కడ మాత్రమే. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదాన్ని అనుగ్రహించింది ఎవరు? ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించింది ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరెక్కడైనా ఆ దేవుడు, క్రీస్తు కాదు. ఆయన క్రీస్తునందు అన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆయన అనేది మళ్ళీ చివరిలో కూడా ఆయనతోటి ముగుస్తుంది ఈ అధ్యాయం. ఎక్కడంటే 21వ వచనంలో చూడండి, పరలో ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇంకా మరియు ఆయన, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘముగా, సంఘమునకు శిరసుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ ఆయన, ఆయన అని చెప్పి నీ వచనాలు యేసుప్రభు వారి గురించి రాయపడ్డాయి. అంటే మొదటి ఆ లైన్లో, అంటే 3వ వచనంలో ఆయన అన్నది తండ్రి అయిన దేవుని గురించి రాయబడితే, ఇక్కడ 20వ వచనం మొదటి చూడండి, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. అది మనం ఆయన, ఇక్కడ ఆయన అనే పదాన్ని లైన్ చేసుకోండి. ఇక్కడ 20వ చనం మొదట్లో ఉంది చూసారా, ఆయన. ఈ ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. మిగిలిన వచనాలు, మిగిలిన కింద లైన్లో ఉన్నవన్నీ యేసుక్రీస్తు వారి గురించి ఆయనను, ఆయన, ఆయనను అని రాయబడ్డ. కనుక ప్రారంభము తండ్రి అయిన దేవుడు, ముగింపు కూడా తండ్రి అయిన దేవుడే. కానీ విషయం ఏంటంటే యేసుక్రీస్తు కూడా అన్నిటికీ ఆదియు అంతమునై ఉన్నాడు. దీన్ని ఏ విధంగా తెలియజేశాడు చూడండి, మళ్ళీ 3వ వచనము, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించేశాడు. ఏంటి అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు. ఎవరు పొందుకుంటారు వీటిని అంటే, విశ్వాసం వల్ల క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళు పొందుకుంటారు. అంటే ఆల్రెడీ ఆశీర్వాదానికి మనం వారసులమా కాదా? పేతురు గారు తన పత్రికలో తెలియజేశాడు, మనం ఎవరము? ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడిన వారం. ఒకసారి ఆ వచనం కూడా మనం చూద్దాం, జస్ట్ వెళ్ళి వచ్చేద్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి, కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయిన చేయక దీవించుడి. దీవించుడి
ఆశీర్వాదానికి వారసులు ఏం చేయాలి? శపించకూడదు, కీడి చేయకూడదు, దూషించకూడదు. ఏం చేయాలి? దీవించాలి. దీవించాల్సిన సేవకులే ఈరోజు శపిస్తున్నారు, వాక్యంలో శపిస్తున్నారు. అవునా? మనము దేనికి వారసులు? అవి అసలు ఏమి, దేనికి వారసులు చేయాలి? సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసుల్ని. ఆ వారసత్వాన్ని జ్ఞాపకం చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు? వాళ్లే దూషిస్తున్నారు, వాళ్లే శపిస్తున్నారు. ఇక ఈ రెండింటి మధ్యన నలిగిపోతున్నారు. కొంతమంది ఏమో పూర్తిగా ఆశీర్వాదాలు అంటే శరీర సంబంధమైనవి అని, అప్పుల బాధల, ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి కావట్లేదా, పిల్లలు పుట్టట్లేదా, విదేశీ ప్రయాణాలు అవ్వట్లేదా అని ఈ లోకాశలు కొంతమంది చూపిస్తుంటే, మరికొంతమంది ఏం చేస్తున్నారు? ఆ జ్ఞానులు, జ్ఞానులు అనబడేవారు ఏం చేస్తున్నారంటే, అసలు ఈ లోకంలో మనం ఏది ఏది సంపాదించుకోకూడదు, ఈ లోకం మీద అన్నీ కూడా మట్టి అని మనకు చెప్తూ వాళ్ళు మాత్రం ఆ మట్టి పోజేసుకున్నారు కదా. ఈ విధంగా వాళ్ళు రెండింటి మధ్యన ఇరుకును పడేస్తున్నారు. ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన విషయాలని, సూర్యుని కింద ఉండే సంగతులని కొంతమంది అనుకుంటుంటే, ఆశీర్వాదం అంటే పరలోకం వెళ్ళిపోవటమే, ఈ భూమి మీద మనం ఏ విధమైన సహాయము ఉండకూడదు, మనం శ్రమలు పడాలి, మనం కష్టాలు పడాలి, మనం దేవుడి కోసం బ్రతకాలి, ఆ బ్రతికినప్పుడే, కష్టపడినప్పుడే, పనిచేసినప్పుడే పరలోకంలో మనకు చోటు ఉంటుంది, మనకు జీతం ఉంటుంది అని. పరలోకం అనేది దేవుడు బహుమానంగా ఇస్తుంటే జీతం అని చెప్పి బోధిస్తున్నారు. పరలోకం అనేది బహుమానమా లేదా మన కష్టమా? బహుమానం. పరలోకం అనేది కృపతో వచ్చేది, కష్టంతో వచ్చేది కాదు. ఎందుకు? పరలోకానికి వెళ్ళడానికి మానవుడు చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఒకటే ఒకటి ఉంది, ఏంటది? యేసు ప్రభుని నమ్మడం, విశ్వసించడం అంతే. దీన్ని బైపాస్ చేస్తున్నారు అన్నమాట, యేసు ప్రభుని బైపాస్ చేస్తున్నారు. అసలు వారి బోధల్లో యేసుక్రీస్తు ఉండడు, వారి బోధల్లో యేసుక్రీస్తు ఉండడు, యేసుక్రీస్తు యొక్క విమోచన ఉండదు, యేసుక్రీస్తు యొక్క కృప అనే దానికి అసలు చోటు లేదు వాళ్ళు, వాళ్ళ బోధల్లో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు మనం ఎందుకు పిలువబడ్డాం భూమి మీద అంటే ఆశీర్వాదానికి వారసులు. ఏంటి ఆశీర్వాదాలు అంటే? ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, ఏమన్నాడు? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏంటి? పరలోక విషయాల్లో, పరలోక విషయాల్లో మనం ఈ ఆశీర్వాదం పొందితే భూ సంబంధమైన విషయాల్లో మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ వస్తాయి రావా. అంత మాత్రమే కాదు, దైవ వ్యక్తి అనేది రాబోయే జీవితానికి కాదు, ఇప్పటి జీవ విషయంలో కూడా అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది. ఆ మాట కూడా చదవండి, ఒకసారి చదువుకోవాలి మనం. తిమోతి మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకం అంటే భూమి మీద మనం పడే కష్టం, శరీరంతో మన కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ ఆరోగ్యం కోసం కానీ ఒక సాధకం అంటూ ఉంది. లోకమంతా శరీర సంబంధమైన సాధకంలోనే ఉన్నారు, వాళ్ళు కూడా ఆరోగ్యం పొందుతున్నారు, వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. కనుక శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనమే కాదు, శరీర సంబంధంగా సాధించిన ఈరోజు ధనవంతులందరూ శరీర సంబంధమైన సాధకమే. ఆరోగ్యవంతులు, కండలు తిరిగిన వీరులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎలా సాధిస్తున్నారు? ఆరోగ్యాన్ని ఎలా సాధిస్తున్నారు? శరీర సంబంధమైన సాధకం, అది కొంత మట్టుకు ప్రయోజనం. ఇది చూడండి, శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకు ప్రయోజనం, అలాగే సరిగ్గా వినండి, ఇది అక్కడ ఆప్ చేయండి, దీన్నే ఇంకొక విషయం చెప్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు పరిచర్యలు ఉన్నాయి కదా, ఆ పరిచర్యలు రెండు రకాలైన పరిచర్యలు. ఆ పరిచర్యల్లో కూడా ఒకటి తగ్గిపోయే మహిమ అన్నాడు, రెండవది మహిమ నుండి అధిక మహిమ అన్నాడు. తగ్గిపోయే మహిమ అంటే పరిచర్యల్లో రెండు రకాల పరిచర్యలు, ఒకటి అక్షరానుసారమైంది, రెండు ఆత్మానుసారమైంది. ఒకటి అన్నాడు మరణ కారణమైన పరిచర్య అన్నాడు, రెండు ఏమన్నాడు నీతికి కారణమైన పరిచర్య అన్నాడు. ఒకటి చంపే పరిచర్య అన్నాడు, రెండోది జీవింపజేసే పరిచర్య అన్నాడు. ఒకటి తగ్గిపోయే మహిమ అన్నాడు, ఒకటి మహిమ నుండి అధిక మహిమ అన్నాడు. అంటే ఇక్కడ శరీర సంబంధమైన సాధకానికి ఒక ప్రయోజనం ఉన్నట్టే కనబడుతున్నట్టే తగ్గిపోయే మహిమ గల పరిచర్య కూడా ఉంది లోకంలో. 2 కొరింథీ 3:10 ఈ వృత్తాంతం అంతా ఉంటది. అంటే ఇది కలిపి చెరిపే పరిచర్య. 2:17 చెప్పాడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు వలె, చెరిపేడు అనేకులు వలె ఉండక. అంటే కలిపి చెరిపే వాళ్ళు
తక్కువ మంది ఉన్నారా అనేకులు ఉన్నారా? అనేకులు ఉన్నారు. జాగ్రత్త సంగమా, అనేకులు వలె ఉండక నిష్కాపట్యము గలవారమును. నిష్కాపట్యం అంటే ఏంటండి? కపటము లేనటువంటి బోధ. అంటే ఈరోజు కపటం అనేది, కపటం అంటే ఏంటి? మీకు మేలు జరుగుద్ది, మీకు ఆశీర్వాదం కలుగుద్ది, మీ కోరికలు తీరుతాయి, మీ ఆశలు తీరుతాయి అని కపటంతో ధనాపేక్షను కప్పిపెట్టే వేషం అంటాడు తెసలోనిక రాసే పత్రికలో. మరి నిష్కాపట్యము గలవారు అన్నాడు. అంటే నిష్కపటమైన హృదయాలతో, నిష్కపటమైన మనసుతో వాక్యం బోధించేవాళ్ళు లేరు, ఆత్మ సహాయంతో బోధించేవాళ్ళు లేరు. ఇంకేమన్నాడు? దేవుని వలన నియమింపబడిన వారమనై ఉండి. విషయం ఏంటంటే దేవుని వలన నియమింపబడిన వారు మనకు దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మనకు బోధిస్తారు. కానీ వాళ్ళని వాళ్ళే ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండగోరిన వారు ఉన్నారు కొంతమంది, వాళ్ళతోటే ప్రమాదం. దీని గురించే ఇదంతా, ఎందుకు ఇదంతా ఒక బేస్, ఒక పునాది వేస్తున్నాను మీకు ఈ యొక్క సందేశానికి. ఇదే బేస్మెంట్ అన్నమాట. అంటే ఏంటి? శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకు ప్రయోజనం, అలాగే తగ్గిపోయే మహిమ చూడండి. కలిపి చెరిపే వాక్యము అన్నాడు కదా, దేవుని వల్ల నియమింపబడిన వారమై క్రీస్తునందు దేవుని ఎదుటి బోధిస్తున్నాం. కొంతమంది దేవుని ఎదుటి బోధించట్లేదు. ఎవరి ముందు బోధిస్తున్నారు? మనుషులు ఎదుటి బోధిస్తున్నారు. దేవుని ఎదుటి బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యంలో ఏదుందో అదే చెప్పాలి, ఆ ఉద్దేశమే చెప్పాలి, ఆ భావమే తెలియాలి, తెలియపరచాలి. కానీ ఇక్కడ మనుషులు ఎదుటి బోధిస్తున్నారు, దానికి కూడా మహిమ ఉంది. చూడండి 3:8 వచ్చు, 7:8 కలిసి ఉన్నాయి చూడండి. మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమ్మలకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయనో. దానికి కూడా మహిమ ఉంది. ఏంటి మహిమ ఉందా లేదా? అంటే రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య అంటే ధర్మశాస్త్రము సంబంధమైన పరిచర్య, అక్షర సంబంధమైన పరిచర్య. అంటే బైబిల్లో ఇది ఎక్కడుందో తెలుసా? ఈ సంగతి ఎక్కడుందో తెలుసా? మీకు పలానా చోట ఉంది, పలానా గ్రంథంలో ఇలా చెప్పాడు దేవుడు, పలానా వాక్యంలో ఇలా చెప్పాడు దేవుడు కనుక అని సందర్భాన్ని బట్టి దానికి అనుకూలంగా మలుచుకొని ఆ వాక్యాలని అనుకూల బోధ అంటారు కదా. ఇది ఏ సందర్భానికి అనుకూలంగా బోధిస్తూ ఈ అనుకూల బోధలు లేకపోతే ధనాపేక్షను కప్పిపెట్టే వేషం, చమత్కారం. ఇక ఏవో కొన్ని విషయాలు చెప్పాడు, లేకపోతే అన్నాడు కల్పితాలు. తిమోతి పత్రికలో ఒక పదాన్ని వాడాడు, అదేంటంటే గ్రహించకపోయినా నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అన్నాడు. చూడండి తిమోతి మొదటి పత్రికలో ఆ సందర్భం ఉంటది. వీళ్ళు దేవుని వల్ల నియమింపబడిన వారు కాదు. 1:6 కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూటిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి. వీళ్ళు దేవుని నియమించాడా లేకపోతే వీళ్ళే ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరారా? ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు సమాజంలో. చాలా జాగ్రత్త చూసుకోండి డేంజర్ వీళ్ళతోటి. వీళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు, ఇంటింటికి తిరుగుతారు. వీళ్ళు మాట్లాడుతుంటేనే కలవరంతో, వాళ్ళే కలవరంలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటే మనకు ఆటోమేటిక్గా కలవరం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుని మాటలు ఏమన్నాడు? ఆత్మయు జీవము సమాధానం కదా, అవునా? ఆయన మాటలు సమాధానం ఇవ్వాలి. కానీ కొందరు మాట్లాడుతుంటే ఏమవుతుంది? ఇంటికి వచ్చి మరీ మాట్లాడతారు వాళ్ళు. నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారంటే అర్థం ఏంటి? వీళ్ళకి సంఘ పరిచర్య ఉండదు కాబట్టి ఏం చేస్తారు? పోగు చేసుకోవాలి కదా ఎవరో ఒకటి జనాన్ని. అమాయకులను పోగు చేయాలి. అంతే ఏం చేయాలి? ఇంటింటికి తిరిగి వస్తారు. ఇంటింటికి వచ్చి అబ్బే అలా చెప్తే పరలోకం వెళ్ళరు, ఇలా చెప్తే పరలోకం వెళ్ళరు. పరలోకానికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఏం చేయాలి అంటున్నారు అనుకోండి, అసలు ఇతనికి యేసుప్రభు ఇతనికి అసలు యేసుప్రభు తెలియదని అర్థం చేసుకోవాలి మనం వెంటనే. విమోచకుడు తెలియలేదు ఇతనికి ఏం చేయాలి అని ఎవడని చెప్తుంటే అసలు వినొద్దు. అసలు ఏం చేయాలి అంటే ఇతనికి యేసుప్రభు తెలియదు, కృత నిబంధన తెలియదు, విశ్వాసం తెలియదు, కృప తెలియదు, దైవ సంకల్పమే తెలియదు, దేవుని చిత్తం తెలియదు ఇతనికి అని మనం వెంటనే గమనించి జాగ్రత్త పడాలి. ఎలాగుంటదంటే నిజములాగా కనబడే ఒక అబద్ధం. ఇది చంపే పరిచర్య. ఏంటి? మరణ కారణముకు పరిచర్య. ఇది ఎక్కడుంది? రాళ్ల మీద చెక్కబడింది, హృదయాల మీద చెక్కబడింది. కొత్త నిబంధన ఎక్కడ? హృదయాల మీద చెక్కబడితే అది ఆత్మ సంబంధమైంది, ఇంకా విశ్వాస సంబంధమైంది. ఏంటి?
ఆత్మ సంబంధమైన దానిని విశ్వాసంతో నెరవేర్చగలం తప్ప మన క్రియలతో కాదు, అక్షరంతో కాదు. అంటే మనకి ఏ వచనం ఎక్కడ ఉంది, ఏ అధ్యాయంలో ఏ సంగతి రాయబడింది అనేది తెలియటం కాదు ముఖ్యం. విశ్వాసంతో జీవించడం ముఖ్యం, దేవుని వలన జీవించడం ముఖ్యం, క్రీస్తును జీవించడం ముఖ్యం. అంటే మనము క్రీస్తును చూపించాలి. ఇక్కడ మళ్ళీ వెనకొచ్చిందట్లయితే వీళ్ళు ఏమయ్యారు, నిష్ప్రయోజనమైన ముచ్చట్లు, ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరుతున్నారు, ఇంకా నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు. అంటే చెబుతున్నది గ్రహించలేదంట, రూఢి అమ్మా ఇదే సత్యం అని పలుకుతున్నది కూడా గ్రహించకుండానే ఇది సత్యం అని చెప్తున్నారు. విషయం అది. ఎందుకని నేను గట్టిగా ఈ సందర్భంలో మీకు గుర్తు చేసే విషయం ఏంటంటే, విశ్వాసానికి సాక్ష్యం ఉంది, ధర్మశాస్త్రానికి సాక్ష్యం అంటూ ఏమీ లేదు. వాడి యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క నీతి, వాళ్ళ యొక్క క్రియలు, దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ ధర్మశాస్త్రం. కానీ విశ్వాసం అంటే దేవుని కృపను అనుసరించిందే తప్ప మన సామర్థ్యం కాదు, మన శక్తి కాదు, మన బలం కాదు, మన క్రియలు అంతకంటే కాదు. ఇంకో విషయం చెప్పమంటారా, మనం చేసే నీతి క్రియలు కూడా కాదు. సత్క్రియలు అనేవి విశ్వాస యొక్క లక్షణం, విశ్వాసులు యొక్క లక్షణం, నీతిమంతుడి లక్షణం సత్క్రియలు అనేవి. సత్క్రియల ద్వారా దేవునికే కాదు, మనకు మనల్ని బట్టి, మనం చేసే సత్క్రియలను బట్టి ఎవరికి, దేవునికి మహిమ కలుగుతుంది. అది బలవంతంగా చేసే క్రియలు అయితే కాదు, విశ్వాసులు స్వతహాగా జరిగే క్రియలు. విశ్వాసమే, ఆ వాక్యమే విశ్వాసుల్లో ఏం చేస్తుంది, అది వాక్యం విశ్వాసుల్లో కార్యం చేస్తే ఆ కార్యం చేసింది ఎవరు, వాక్యమే మనమా, ఆ వాక్యం ప్రభు పనిచేస్తా ఉన్నాడు అక్కడ. ఎవరు, ఆ దేవుడు కృప పనిచేస్తూ ఉంటది. కృపను వినియోగించుకోవటం అంటే అది. మీరు ఎవరన్నా చెప్పగలిగితే మన జీవితంలో దేవుని కృప ఎప్పుడు నిరర్థకం కాదు, ఎప్పుడు దేవుని కృప వినియోగం అవుతుంది. ఒక వచనం చూపిస్తాను, అప్పుడు మీరు దాని నుంచి చెప్పండి. 2:20 చూడండి, సిలువైబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించి వాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము, ఇప్పుడు అంటే అర్థం ఏంటి, ప్రజెంట్ ఈ రోజు అంటే ప్రస్తుత జీవితం. నేనిప్పుడు శరీరం అందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి అన్నదే ఇంపార్టెంట్. ఏంటి, నేను ప్రేమించడాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఏంటి, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా నువ్వు నాకు సహాయం చేయనుగా ఎప్పుడు అనద్దు. ఏంటి, మన ప్రేమ ఒట్టిది, ప్రభువా నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు నాకు సహాయం చేస్తావు నేను నమ్ముతున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ ప్రమాదం నుంచి నేను, లేదా ఈ ఆపద నుంచి, ఈ చిక్కు నుండి, ఈ శోధన నుండి నేను తప్పించబడతాను. ప్రేమించేవాడిని బట్టే విజయం, నేను ప్రేమించడాన్ని బట్టి కాదు, నేను చేసేదాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న, తన్ను తాను ఏంటి, తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. 2, ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అన్నాడు. 2 విషయాలు ఇక్కడ, నేను దేవుని కృపను నిరర్థకం చేయను, 2, క్రీస్తు మరణాన్ని నిష్ప్రయోజనం చేయను అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి, ఈ వచనాలు మీకు ఇచ్చేసి ముందు పెట్టేశాను. కొంచెం ఆలోచించకపోతే ధర్మశాస్త్ర ఉపదేశకులు మోసం చేస్తారనమాట మనల్ని. వాళ్ళు చేసేది ఏంటంటే, ఒకటి దేవుని కృపను నిరర్థకం చేయటం, 2, క్రీస్తు మరణాన్ని నిష్ప్రయోజనం చేయటం, మనకు ఉపయోగపడకుండా చేసేస్తారు. ఈ 2, ఒకటి దేవుని కృప నిరర్థకం కాకపోవటం, 2, క్రీస్తు మరణము నిష్ప్రయోజనం కాకపోవడం కాకుండా ఎప్పుడుంటాయంటే, మన విశ్వాసం వల్ల జీవిస్తున్నప్పుడు. ఏంటి, విశ్వాసం వల్ల జీవించడానికి ఏం కావాలి, దేవుని కృప కావాలి, కృప కావాలి కదా. ఆ కృపకు ఆధారం ఏంటి, క్రీస్తు మరణం. ఏంటి, క్రీస్తు మరణం, ఆయన పునరుద్ధానం. ఏమైనా అర్థమైందో అర్థం కాలేదా. ఇప్పుడు ఆయన మరణం ద్వారానే కదా మనం దేవునితో సమాధానం పడ్డాం, ఆ సమాధానాన్ని బట్టే కదా దేవుని కృపలో ప్రవేశించాం, ఆ కృపలో నిలిచి ఉంటేనే కదా మహిమ నిరీక్షణకు వారసులయ్యాం. అవునా, అదే Romans 5:1 ఆ వచనాల్లో చెప్పినవా ఆ భావం, ఆ సందర్భం. కాబట్టి విశ్వాస మూలమానము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
అది దేవునితో సమాధానం. మొదట ఏం చేయాలి? నీతి మందులుగా తీర్చబడ్డం. ఎలాగూ విశ్వాస మూలంగా. మూలం ఏంటి? విశ్వాసం. నీతి మందులుగా తీర్చబడ్డామా? నీతి మందులు అవ్వాలా? విశ్వాసం ద్వారా నీతి మందులు తీర్చబడ్డాం. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడ్డాం. ఎలా? యేసుక్రీస్తు ద్వారా అంటే ఆయన మరణముతో, ఆయన మరణము ద్వారా అన్నాడు. చూడండి పదో వచనం చూడండి. ఎలా అనగా? మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై. అంటే ఇప్పుడు ఏమో సమాధాన పరచబడ్డామా లేదా? పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదము. ఇప్పుడు రక్షణ అనేది ఆయన జీవిస్తే కలుగుతుందా? మనం జీవిస్తే కలుగుతుందా? అంటే ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు మనలో? ఆ సాయి కాదు, ఆయన జీవిస్తున్నాడు. ఏమన్నది? ఆయన జీవించుట చేత మనము రక్షించబడుదము నిశ్చయముగా. ఎలా రక్షించబడుతును? ఎంత అద్భుతమో చూడండి, ఎంత బాగుందో వాక్యం. అర్థమవుతుందా? వినాలి జాగ్రత్తగా, మనసు పెట్టానండి. ఇప్పుడు ఏ పాస్టర్కి అభిమానంగా ఉండడం కాదు, మనం యేసు క్రీస్తును జీవించడం ఎంత ఆనందంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళు. నేను పాస్టర్కి సాక్షిగా లేను. ఒకవేళ నాకు వాక్యం నేర్పించిన సహోదరుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాను, కృతజ్ఞత కలిగి ఉంటాను, నాకంటే ఘనముగా ఎంచుతాను, యోగ్యుడిగా ఎంచుతాను, నేను ప్రభువుని బట్టి ప్రేమిస్తాను. కొన్ని విషయాల్లో లోబడి కూడా ఉంటాను, తగ్గించుకుని ఉంటాను. ఎందుకంటే ఇది నా పెర్ఫార్మెన్స్ కాదు, నా సామర్థ్యం కాదు, కేవలం ఆయన కృప కాబట్టి. కాబట్టి దేవునితో సమాధానం పరచబడిన వారమై యేసుక్రీస్తు జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. ఇంకేమన్నాడు చూడండి 11. అంతేకాదు, అందరితో అయిపోలేదంట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు, ఆ మన అతిశయం ఎవరు? ఆ యేసుక్రీస్తే అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు ఈ సమాధాన స్థితి పొంది ఉన్నామా? సమాధానం పొందామా లేదా? ఇంకా ఇంకా ఉంది, ఏమన్నా గొడవ ఏమైనా ఉందా? ఆ గొడవ ఉంది అంట, కొంతమంది గొడవ ఉంది. ఎందుకు? మనం చేస్తేనే ఆ పొందుతామని, మనం ఇస్తేనే మనకి ఇస్తాడని. నీవేమిచ్చావు దేవుని కోసం? ఒక ఆయన ఇంత ఇంత దారుణంగా చెప్తున్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాను తల ఇచ్చాడు, తల ఇచ్చిన వాడే పరలోకంలో చివరున్నాడు. మరి నువ్వేమి ఇచ్చావు? తల ఇచ్చిన వాడే పరలోకంలో చివరున్నాడు, అల్పులుగా ఉన్నాడు. మరి ఏమి ఇవ్వను, నువ్వు ఎక్కడుంటావు? అసలు పరలోకమే రాదు నీకు అన్నాడు. అసలు ఇది యేసుక్రీస్తుని బైపాస్ చేసాడు, చూసారా? దేవుని కృపను బైపాస్ చేసాడు. ధర్మశాస్త్రం కంటే దారుణమైన ధర్మశాస్త్రం ఇది. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? నీతి మంతుడయ్యేది యోహాన్ కాలం వేరు. యోహాన్ కాలానికి ఇంకా యేసుక్రీస్తు బలియాగం లేదు, బలి జరగలేదు, ఆయన పునరుద్ధానము జరగలేదు. విశ్వాసం అనేది కొత్త నిబంధనకి అప్పటికింకా స్టార్ట్ కాలేదు. కాబట్టి అప్పుడు తీసుకొచ్చి కొత్త నిబంధనలో పెట్టేసి తల ఇచ్చిన యోహానే అల్పుడుగా ఉంటే ఏమి ఇవ్వని నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. నేనేమి ఇవ్వక్కర్లేదు, నా ప్రభు నా కొరకు తన ప్రాణమే ఇచ్చాడు. బోడి, నువ్వు చెప్పేది అసలు నేను ఇవ్వాల్సిన అవసరమే లేదు. అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందమ్మా? ఇంతకీ ఇప్పుడు మనం ఇవ్వాలా? మన కొరకు యేసుప్రభు ఇచ్చాడా? మన కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ఈ విశ్వాసం వల్ల జీవిస్తున్నాను కాబట్టి నేను దేవుని కృపను దుర్వినియోగం చేయను, నిరర్థకం చేయను. నేను దేవుని కృపను వినియోగించుకున్నానంటే అర్థం ఏంటంటే విశ్వాసం వలన జీవించడం. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? విశ్వాసం వల్ల జీవిస్తే దేవుని కృప నిరర్థకం కాదు, క్రీస్తు మరణము నిష్ప్రయోజనం కాదనమాట. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు మరణించడం ద్వారా కదా మనము దేవునితో సమాధాన పడ్డాం. అది నమ్మే కదా విశ్వాసం వల్ల నీతిమంతులం అయ్యాం. నీతిమంతులమయ్యి ఆ సమాధానం ద్వారా, ఆయన ద్వారా, ఇప్పుడు రోమ 5:2, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన, మన క్రియల వల్ల కాదు, విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై సరే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. అంతేనా? ఇంత స్పష్టంగా ఉంది కొత్త నిబంధన. ఒకటి శరీర సంబంధమైన సాధకం, రెండవది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. దానికి కూడా మహిమ ఉంది, అది తగ్గిపోయేది. తగ్గిపోయేదా ఉంటుందా? తగ్గిపోయేది. ఇప్పుడు కొరింథీ 2 వెళ్ళి 3 జస్ట్ టచ్ చేసి మళ్ళీ అనుకోవచ్చేద్దాం. చూడండి కొరింథీ 2:3 వచనం, ఆ రాళ్ల మీద చెక్కబడిన, అది ఎక్కడి నుంచి? అసలు 7 మరణ కారణమగు పరిచర్య. ఈ పరిచర్యలో ఏమవుతాం?
చచ్చిపోతాం మరణ కారణం అన్నాడు. ఇంక చాలా మందికి అర్థం కావట్లే మరణకారమైన పరిచర్య అంటే. ఆయన కూడా సేవకుడే కదా, ఆయన కూడా పాస్టర్ గారు కదా అన్నారు. వాళ్ళకు ఇప్పేది కూడా దేవుని వాక్యమే కదా, దేవుని వాక్యమే కదా చంపే పరిచర్య. చంపేది అన్నప్పుడు కూడా అర్థం కాకపోతే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఇది కూడా అంటే ఇది కూడా యేసుక్రీస్తు సంఘమేనండి అని వెళ్ళాం, అది కూడా క్రైస్ట్ చర్చ్ అండి క్రీస్తు సంఘం అని వెళ్ళాం అనుకోండి, అక్కడ జరిగే పరిచర్య ఏంటి? చంపే పరిచర్య. చంపడం అంటే ఏంటి? ఏం చంపుతారు? క్రీస్తు మనలో జీవించరు, క్రీస్తు మనలో రాకుండా ఏం చేస్తారు? క్రీస్తుని చంపేస్తారు మనలో. అప్పుడు మనమే బ్రతుకుతాం. నువ్వు చెయ్యాలి, నువ్వు ఇవ్వాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు నీతిగా ఉంటేనే పరలోకం. ఏంటి, నువ్వు నీతిమంతుడిగా జీవిస్తేనే నిజంలాగా కనబడుతుంది. అవునా? ఇంకేమంటే నువ్వు దేవుని కోసమే పుట్టావు, నువ్వు దేవుడి కోసం బ్రతికితేనే పరలోకం, నీకు ఆశీర్వాదం, దేవుడు నీకు అన్ని ఇస్తాడు. ఈ మధ్యన ఇలా చెప్తున్నాడు, దేవుడు నీకు అన్ని ఇస్తాడు ఎప్పుడు? నువ్వు దేవుని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు నిజంలాగా కనబడుతుంది. కానీ ఇది ధర్మశాస్త్రం, ఇది రాళ్ల మీద చెక్కబడింది, దీనికి కూడా మహిమ ఉంది. కానీ ఈ మహిమ ఏంటి? కొంతకాలం ఉంటాడు, ఉంటాడా ఉండడా? ఉంటాడు, భక్తిలో ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు, కానుకలు ఇస్తాడు. అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, ఇవ్వటానికి ఏముండదు, చేయటానికి ఏముండదు, చేయటానికి ఇంకేదైనా చెయ్యాలి, కనీసం ప్రార్థనకు రావడానికే అనుకూలమైన సమయం ఉండదు, వాక్యం వినడానికి కూడా సమయం ఉండదు. ఏ అంటే ఖాళీ ఉండదు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో భార్య పిల్లలు అవసరాలు ఇవన్నీ చుట్టుముట్టేస్తాయి. చుట్టుముట్టేస్తున్నప్పుడు చివరికి ఏం చేస్తారంటే లోకంలో కలిసిపోతూ ఉంటారు. మరి వీళ్ళకి బాగా నూరు పోసినది ఏంటంటే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటాడు. ఇంక ఇందులో ఉండిపోతాడు. ఇంకా అసలు ఆత్మ సంబంధమైన దానిని మనము నెరవేర్చలేము, మనము నెరవేర్చలేము కాబట్టి యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఇది విశ్వాసం కదా. ఆత్మ సంబంధమైనది అంటే ధర్మశాస్త్రం, దాన్ని మన శరీరంతో మన సామర్థ్యంతో నెరవేర్చలేము. కాబట్టి ధర్మశాస్త్రము దేనిని మనలో చేయలేకపోయిందో దానిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేశాడన్న దాన్ని పక్కన పెట్టి నువ్వు చెయ్యాలి అన్నది బయటికి తీసుకొచ్చేటప్పటికి ఇలా అందరూ ఏమనుకుంటున్నారంటే ఆత్మయే జీవింపజేస్తుంది అని, ఆత్మ సంబంధమైనది అని ఆత్మ సంబంధమైన దాన్ని వరకు తీసుకొచ్చారు తప్ప అసలు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదే కానీ విశ్వాస సంబంధమైనది కాదు అనే విషయాన్ని దాచేశారన్నమాట.